కశ్మీర్ లోయలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన్ను నిర్మించారు. ఈ బ్రిడ్జితో పర్యాటకంగా హిమాలయ కొండలు మరింత సుందరంగా మారనున్నాయి. ఈ నిర్మాణంతో కశ్మీర్ లోయకు అనుసంధానం మరింత సులభం కానుంది. ప్రకృతి సోయగాలకు జమ్మూ కశ్మీర్ పెట్టింది పేరు. ఇక్కడి వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ లోయలోకే మరో అద్భుతం చేరింది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన్ను నిర్మించారు. కాశ్మీర్ రైల్వే ప్రాజెక్టులోని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది. కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలకమైన అనుసంధానంగా నిలుస్తోంది. ఈ వంతెన్ను గోల్డెన్ జాయింట్ గా పిలుస్తున్నారు. ఈ వంతెన చివరల నుంచి ఒక విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం బ్రిడ్జి మధ్యలో కలుసుకుంటుంది. మేఘాలపై వంతెన నిర్మించినట్లు కనిపిస్తున్న ఫోటోను రైల్వే శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన్ను అతి త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. చీనాబ్ వంతెన నదీ గర్భం నుంచి 1178 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా నిలిచింది. భారతీయ రైల్వే విడుదల చేసిన వీడియో ప్రకారం కాశ్మీర్ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు అనుసంధానించి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెన్ను నిర్మించారు. ఈ రైల్వే లైన్ భౌగోళికంగా ముఖ్యమైన ఈ ప్రాంతంలో మోహరించిన సాయుధ బలగాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంత విశాల పరిధిలో ఇది పర్యాటకాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఉత్తర రైల్వే పోస్ట్ చేసిన వీడియో ప్రకారం వంతెన 2015 కిలోమీటర్ల పొడవు అప్రోచ్ రోడ్ను కలిగి ఉంది. భూకంపాలను తట్టుకునేలా రూపొందించబడింది. చీనాబ్ వంతెన ఈ రైల్వే లైన్ భౌగోళికంగా ముఖ్యమైన ఈ ప్రాంతంలో మోహరించిన సాయుధ దళాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పర్యాటకాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. దాదాపు 1400 కోట్లతో నిర్మించిన ఈ వంతెన ఇటీవల చరిత్రలో భారతదేశంలోని ఏ రైల్వే ప్రాజెక్టుకైనా ఎదురయ్యే అతిపెద్ద సివిల్ ఇంజనీర్ సవాలు. కాశ్మీర్ లింక్ అని కూడా పిలువబడే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింకును పూర్తి చేయడంలో ఈ వంతెన ఒక ప్రధాన మైలురాయి పూర్తయింది. బారాముల్లా సాగిన మార్గం 111 కిలోమీటర్లు సాగిన తర్వాత శ్రీనగర్కు వెళ్లే రైలు కన్యాకుమారి వరకు అంతరాయం లేకుండా చేరుకోవచ్చు. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కోంకణ్ రైల్వే ఆధ్వర్యంలో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు కింద 111 కిలోమీటర్ల విస్తీర్ణంలో బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాగా ఈ ప్రాంతంలో గాలి వేగం అధికంగా ఉండడంతో రైలు ప్రయాణికుల భద్రత దృష్ట్యా 2008-09 కాలంలో పనులు నిలిచిపోయినట్లు రైల్వే శాఖ తెలియజేసింది. 2017 నుంచి వంతెనకు స్టీల్ ఆర్చ్ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవచ్చు అని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. ఇది మన దేశ చరిత్రలోని అద్వితీయ నిర్మాణం. మేరా భారత్ మహాన్ అనిపించే అద్భుతం.